Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. లైన్లోకి వచ్చిన ఆనం చంద్రబాబుపై సంచలన ఫిర్యాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ నేత పట్టాభివ్యాఖ్యల దుమారం చిలికి చిలికి గాలివానగా మారి ఇప్పుడు వివాదం హస్తనకు చేరింది. పట్టాభి సీఎం జగన్పై అనుచిత వ్యాఖ్యలు చేయడం, వైసీపీ కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ కార్యాలయాలపై దాడులు చేయడం రాష్ట్రంలో ఉద్రిక్తతలకు కారణమైంది. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు దాడి జరిగిన టీడీపీ కేంద్ర కార్యాలయంలో 36 గంటల నిరసన దీక్షకు దిగగా చంద్రబాబును టార్గెట్ చేస్తూ వైసీపీ జనాగ్రహ దీక్షలకు దిగి తీవ్రస్థాయిలో టీడీపీ నేతలపై ధ్వజమెత్తారు. ఈ క్రమంలో చంద్రబాబు దొంగ దీక్షలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు వల్లే రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి వచ్చిందంటూ వైసీపీ నేతలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కుట్రలు చేస్తున్నారని మండిపడిన ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి జగన్మోహన్ రెడ్డిపై ఉద్దేశపూర్వకంగానే చంద్రబాబు దుర్భాషలాడించారని ధ్వజమెత్తారు. చంద్రబాబు తీరును నిరసిస్తూ చంద్రబాబును రాజకీయాల నుంచి శాశ్వతంగా తొలగించాలని ప్రజాభిప్రాయంతో కూడిన సంతకాల సేకరణ చేపట్టిన ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ప్రజల సంతకాలతో సేకరించిన లేఖను జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబును కలిసి అందజేశారు. ఈ లేఖను గవర్నర్కు పంపాలని ఆయన జిల్లా కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు నాయుడు రాజకీయ మనుగడ కోసం దిగజారి వ్యవహరించడం సిగ్గుచేటని ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ప్రజా తీర్పును చంద్రబాబు నాయుడు గౌరవించడం లేదని, ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలు చేస్తున్నారంటూ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీ తీరుకు నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 రోజుల పాటు నిర్వహించిన జనాగ్రహ దీక్షలో ప్రజాభిప్రాయ సేకరణ జరిపి గవర్నర్కు పంపించడం కోసం సంతకాల సేకరణ చేశామని ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు. సభ్య సమాజం చంద్రబాబు నాయుడు వైఖరిని తప్పుపడుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకపక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరాచక పాలన సాగిస్తోందని, రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని టీడీపీ నేతలు ఢిల్లీ బాట పట్టారు. ఢిల్లీ కేంద్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ తీరును ఎండగడుతున్నారు చంద్రబాబు నాయుడు. ఇక మరోవైపు వైసీపీ కూడా ఏమాత్రం తగ్గకుండా తెలుగుదేశం పార్టీని రద్దు చేయాలని, ఎన్నికల కమిషన్కు లేఖ రాయడమే కాకుండా చంద్రబాబును రాజకీయాల నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తూ గవర్నర్కు ఫిర్యాదు చేస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ పట్టాభి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని నోటికి వచ్చినట్లుగా తిట్టాడని, పదే పదే బూతు మాటలతో జగన్ను దుర్భాషలాడారని, చంద్రబాబు ఆదేశాల మేరకు ఉద్దేశపూర్వకంగానే జగన్ పట్ల అసభ్యకరమైన వ్యాఖ్యలతో రెచ్చిపోయాడని పేర్కొన్న ఆనం రామనారాయణ రెడ్డి రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు ఇలా దిగజారిపోయారు అంటూ వ్యాఖ్యానించారు. ఒక పార్టీ అధినేతగా ఉండి ఇలాంటి వాటిని ప్రోత్సహించడం సమర్థనీయం కాదని పేర్కొన్నారు. ఆనం రామనారాయణ రెడ్డి పట్టాభి లాంటి వారిని ప్రోత్సహిస్తున్న ఆయనను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పించాలని డిమాండ్ చేస్తూ తన విజ్ఞాపన పత్రంతో పాటుగా ప్రజల నుంచి సేకరించిన సంతకాల ప్రతిని కలెక్టర్కిచ్చారు. దానిని గవర్నర్కు పంపాలని విజ్ఞప్తి చేశారు.